ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో వీడియో టైటిల్ చూస్తే అర్థమైపోయింది కదా, నేను కొత్తగా నాకు ఇష్టం వచ్చిన ప్యాషన్ ఒకటి డెకార్ స్టార్ట్ చేశాను ఆల్రెడీ. అండ్ చీరలు అంటే నాకు చాలా ఇష్టం ఎప్పటి నుంచో, అంటే అనుకుంటున్నాను చెయ్యాలా వద్దా, ఇక్కడేమో కాంపిటీషన్ చాలా ఎక్కువ అని. బట్ నాకు చాలా రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి అన్నమాట, శారీస్ కట్టుకున్నప్పుడు చాలా బాగా స్టైల్ చేస్తారు, లేదంటే బ్లౌజ్ డిజైన్స్ అవి బాగుంటాయి, ఎక్కడ తీసుకుంటారు, లేదా మీరు స్టార్ట్ చేయండి అలా అని. సో నేను అనుకున్నాను ఒకసారి ట్రై చేసి చూద్దాము. ఎలాగో నవరాత్రి సీజన్ స్టార్ట్ అవ్వబోతోంది, బతుకమ్మ ఇంకా దివాళీ మంచి మంచి ఫెస్టివల్స్ రాబోతున్నాయి కదా. సో నేను అనుకున్నాను నేను కూడా కొన్ని శారీస్ ఇండియా నుంచి తెప్పించి, ఇప్పుడు నేను శారీ వాళ్ళతో చాలా పనిచేశాను కాబట్టి మంచి మంచి వీవర్స్ తర్వాత సెల్ చేసే వాళ్ళు నాకు ఐడియా ఉందన్నమాట. సో అందుకని ఒకసారి ట్రై చేద్దాము, ఇండియా నుంచి ట్రస్ట్ వర్ది సెల్లర్ దగ్గర నుంచి తీసుకొద్దాము అని కొన్ని శారీస్ అయితే తెప్పించాను ఇండియా నుంచి. అవి కూడా ఎక్స్క్లూసివ్ సాఫ్ట్ సిల్క్ అండ్ పట్టు చీరలేనండి, నార్మల్ శారీస్కి వెళ్ళాలని లేదు, ఎందుకంటే అవి ఒక్కొక్కసారి క్వాలిటీ బాగుంటాయి బాగుండవు. బట్ ఈ సాఫ్ట్ సిల్క్ పట్టు చీరలు అయితే ఫర్ ష్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఉంటాయి కాబట్టి అది దోకా ఉండదు. అండ్ దట్ టు ఇక్కడ ఏంటంటే నేను చూశాను పట్టు చీరలు గట్ట విత్ బ్లౌజ్ చాలా తక్కువ మంది సెల్ చేస్తున్నారు. సో అందుకని లెట్స్ గివ్ ఇట్ అ ట్రై. బ్లౌజ్ కూడా వర్క్ చేసి బ్లౌజ్ ఉంటే కనుక మనం ఈజీగా తీసేసుకొని నెక్స్ట్ డే ఫంక్షన్ ఉందనుకోండి, చిన్న కుట్లు ఇప్పుకోవడం కానీ లేదంటే టైట్ చేసుకోవడం కానీ చేసేసి టక్కటకమని వేసేసుకోవచ్చు. సో అలా అని కొన్ని సారీస్ తెప్పించి నేనైతే ఇన్స్టాగ్రామ్ పేజ్ అది ఏమీ మొదలు పెట్టలేదు. ఫస్ట్ అయితే ఒక ఎగ్జిబిషన్లో ట్రై చేద్దాము. ఇక్కడ ఈవెంట్స్ చాలా జరుగుతాయి మీకు డాలస్లో తెలిస్తే కనుక, ఎందుకంటే ఇక్కడ చేయడానికి ఇంకేం ఉండదు, తినడం లేదా ఈవెంట్స్ అటెండ్ అవ్వడం, బర్త్డే పార్టీస్, ఫ్యామిలీ ఫంక్షన్స్ అంతే. ప్రతిసారి వీడియోలో చెప్తాను. సో ఈవెంట్స్ అయితే ఇప్పుడు వెదర్ చాలా బాగుంది కాబట్టి అవుట్డోర్ ఈవెంట్స్ ఇప్పుడు ఈ మంత్ దాకా అవుతాయి, దాని తర్వాత ఇంకా అవుట్డోర్ ఈవెంట్స్ అవో ఇండోర్ ఈవెంట్స్ అలా అవుతాయి అన్నమాట. సో ఈవెంట్స్కి పెడదాము అని ఇప్పుడైతే ప్లాన్, ఎందుకంటే నాకు ఆ ప్రీ ఆర్డర్ బుకింగ్స్ తీసుకోవడం, డిఎంస్కి రిప్లై ఇవ్వడం, ఆల్రెడీ డెకార్ పేజ్లో ఇస్తున్నాను కాబట్టి అన్ని మేనేజ్ చేయడం నా వల్ల కాదు. అందుకని శారీస్ అయితే బిజినెస్ స్టార్ట్ చేద్దాము అని ఒక ఐడియా వచ్చింది అనమాట. సరే చూద్దాం ఇవాళ ఎలా జరుగుతుందో ఏంటో అని. అయితే దీనికి సడన్గా ఐడియా వచ్చింది వినాయక చవితి, వినాయక నవరాత్రిలో నాకు ఐడియా వచ్చింది. ఇంకా మా హస్బెండ్తో చెప్తే ఇంకా తనైతే నీ ఇష్టం అన్నారు. నేను ఇండియాలో గబగబా ఆర్డర్ చేసి తెప్పించానమాట. ఇండియాలో కూడా నాకు చాలా హెల్ప్ చేశారు ఎవరైతే నాకు పంపించారో, ఫాస్ట్గా వెంటనే నేను చెప్పిన వెంటనే ఆర్డర్ పెట్టడం కానీ బ్లౌజ్ అండ్ స్టిచ్చింగ్ దగ్గర నుంచి షిప్పింగ్ వరకు చాలా చాలా తంటాలు పడ్డామండి. బాబాయ్ తలనొప్పి అయిపోయింది కానీ మొత్తానికి లాస్ట్ మూమెంట్లో ఇక్కడ కూడా నాకు చాలా ప్రాబ్లం అయిందనమాట. షిప్పింగ్ ఇక్కడ దాకా వచ్చి ఇంటి వరకు వచ్చి మా అపార్ట్మెంట్ నంబర్ రాంగ్ అని వెళ్ళిపోయారు, బట్ అవన్నీ కరెక్టే. ఇక్కడ యూపీఎస్తో జరిగిన ప్రాబ్లము కానీ మొత్తానికి మా అన్నయ్య హస్బెండ్ వాళ్ళందరూ ఇంకో ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అందరూ కలిపి కస్టమర్ సర్వీస్తో మాట్లాడి గంటన్నర రెండు గంటలు వాళ్ళతో మాట్లాడి మళ్ళీ మన ప్యాకేజ్ వచ్చేటట్టు అయింది. సో ఇవాళ సండే, ఇక్కడ ఫ్రైడే నాకు ప్యాకేజ్ వచ్చింది. వాళ్ళు ఏంటంటే అడ్రస్ చేంజ్ అందులో పెట్టిన తర్వాత సాటర్డే రావచ్చు అన్నారు, అది కూడా పెద్ద టెన్షనే. సో వీళ్ళందరి హెల్ప్తో నాకు ఫ్రైడేనే ప్యాకేజ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇంకా వాటిని ఐరన్ చేసుకోవడం, బాగా సర్దుకోవడం అవన్నీ చేసుకున్నాను. అండ్ నాకు స్టాల్ కూడా దొరకలేదన్నమాట. సో అందుకని ఇప్పుడు ఒక ఫ్రెండ్తో పాటు కలిపి నేను ఈ స్టాల్ అయితే ఈసారికి పెడుతున్నాను, ఎందుకంటే మనం ఈ స్టాల్స్ అవి కూడా ముందే బుక్ చేసుకోవాలి, వెండర్ బూత్స్ అంటారు ఇక్కడ. సో యా, ఇవన్నీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, ఒక రెండు మూడు సార్లు చేస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది. నాకు అసలు జీరో నాలెడ్జ్, వెళ్ళి చీరలు అమ్మమంటే అమ్మేస్తాను కానీ ఈ వెనకట్లు ఉన్న లాజిస్టిక్స్ గురించి అస్సలు ఐడియా లేదు. సో ఇవాళ అన్ని ఎక్స్పీరియన్స్ అవ్వబోతున్నాను. సో మీరు కూడా చూడండి. ఇప్పుడైతే మేము ఈవెంట్ జరిగే చోటుకి వెళ్తున్నాము, వెళ్ళి అక్కడ సెటప్ అది చేయాలన్నమాట ఫ్రెండ్తో పాటు. అండ్ ముందు ముందు చూస్తూ ఉండండి, నేను బ్లాగ్ అంతా కూడా చూపిస్తాను. బాయ్ బాయ్. హాయ్ గైస్. సో మేము వెన్యూకి చేరిపోయాము. ఇగో ఇక్కడ బీచ్ లాగా ఉంటుంది, ఇక్కడ ఈవెంట్ అవ్వబోతుంది అనమాట. ఈ పెద్ద ఇంకా సెటప్ అది అవుతుంది. మధ్యాహ్నం 3 నుంచి ఈవెంట్, డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, దాని తర్వాత వెండర్ బూత్స్, ఫుడ్ బూత్స్ అందరూ ఇప్పుడు ప్రిపరేషన్కి వచ్చారు. సో జోన్ వైజ్ డివైడ్ చేశారంట. జోన్ వన్లో దొరికింది టైమింగ్. సో మనం లోడ్ చేసేసి వెళ్ళిపోతాయి, టైమింగ్ స్లాట్ ఉంది. తర్వాత జోన్ 2, జోన్ 3, జోన్ 4 అలా వస్తూ ఉంటారు. సో మేమైతే ఫస్ట్ వచ్చాము, ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేస్తున్నారు, ఒక 5 మినిట్స్లో ఉంటారు. వాళ్ళేమో మనకు ఒక టెంట్, టేబుల్, ఇంకా 2 చైర్లు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఈ V15 ఇదో చూస్తున్నారా, ఇక్కడ నుంచి ఇంతవరకు అనమాట, ఐ థింక్ 10x10 ఫీట్ది, 10x10 అనుకుంటున్నా.
స్పీడ్ది మనకి అవైలబుల్ ఉంది. ఇక్కడ మనం టెంట్ పెట్టి మన టేబుల్స్ అవన్నీ సెటప్ చేసుకోవాలి. అండ్ మెయిన్ కూడా కొన్ని టేబుల్స్ అండ్ చైర్స్ తీసుకొచ్చాము. సో చూడాలి ఇవి యూజ్ అవుతాయో అవో తెలీదు, లెట్స్ సీ. సో ఇక్కడ టెంట్ సెటప్ కూడా వాళ్ళే చేస్తున్నారండి ప్రతి బూత్కి. సో ఇతను వచ్చి ఇప్పుడు సెటప్ చేసేస్తే ఇంకా మన సామాన్లు పెట్టుకోవడమే. కదండి క్యానోపీ అది అంతా సెటప్ అయిపోయిన టేబుల్స్ వేసేసాము. అండ్ ఇగో మన సాటేసుకున్న సామాన్లు, టిఫిన్ కూడా ఇడ్లీ ఇంకా చట్నీ చేసి తీసుకొచ్చాము. అంతా సెటప్ అయిన తర్వాత కూర్చుని ప్రశాంతంగా తింటాము. చాలా టైం ఉంటుంది మధ్యాహ్నం 3 నుంచి ఈవెంట్. అండ్ ఇక్కడ ఐస్ బాక్స్ సెటప్ చేస్తున్నాము. యూజువల్గా ఏంటంటే ఈవెంట్స్లోని వాటర్ చాలా కాస్ట్లీ అవుతారు. సో అందుకని మన ఐస్ బాక్స్ తెచ్చేసుకుంటే ఎప్పటికప్పుడు తాగొచ్చు. అండ్ మనం బయటకు వెళ్ళి కొనడానికి కూడా అంత టైం ఉండదు. మీరే చూస్తారు ఎంత బిజీగా ఉంటుందో ఈ ఈవెంట్ అయితే. చాలా ఇవాళ వెదర్ కూడా సూపర్గా ఉంది, అసలు నిండిపోతారనమాట జనాలు. మీరే చూస్తారు ఇండియాలో ఎగ్జిబిషన్స్ ఉంటాయి కదా, దానికి తక్కువ రాదు. పిల్లల కోసం రైడ్స్ అని ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక జోనే, అదంతా అక్కడ అక్కడ కూడా చాలా వెండర్ బూత్స్ గట్టా ఉంటాయి. లాస్ట్ టైం మా ఫ్రెండ్స్ ఏమో అటు పక్క పెట్టారు, అండ్ ఈసారి ఏమో ఇక్కడ దొరికింది. సో ఈ స్లాట్ అయితే మనం బుక్ చేసుకోవడానికి ఉండదు అనుకుంటున్నాను, వాళ్ళే ఇస్తారు. కానీ బాగుంది, వెనకట్లే రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. సో ఈజీ యాక్సెసిబుల్ అనమాట. సో ఆ ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తాం, ఈ లోపుని ఐస్ వేసేస్తాను దీంట్లో. ఐస్ బాక్స్ సెటప్ చేసే లోపని ఫ్రెండ్స్ వచ్చేసారండి. ఇంకా వాళ్ళ సామాన్లు చాలా ఎక్కువ ఉన్నాయి, నావేంటి కొన్ని చీరలే కాబట్టి ఒక సూట్ కేస్ వేసుకుని వచ్చాను. సో శ్రీమయ్య అని సమిత కలెక్షన్స్, తను చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్ అనమాట. సో తనతో పాటే ఈ స్టాల్ పెట్టాను. సో అంటే ఇలా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని నేను ఒక 4-5 చాలా క్లోజ్ మందికే చెప్పాను. అందులోని తిని ఒకరిది చెప్పిన వెంటనే చాలా ఎంకరేజ్ చేసింది. అండ్ లాస్ట్ మూమెంట్లో స్టాల్ అది దొరకపోయినా నీకెందుకు టెన్షన్, నేను ఉన్నాను కదరా అని నాకు ప్లేస్ ఇచ్చారనమాట. సో లాస్ట్ అని ఏంటంటే మేము ఇంట్లో పెట్టేసి వచ్చాము, మా అన్నయ్య ఉన్నాడు అండ్ ఇంకో కజిన్ కూడా వచ్చింది అనేసి. బ్రేక్ఫాస్ట్ తిన్నాక పని స్టార్ట్ చేయొచ్చు అని అందరికీ ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అద్దేస్తున్నానండి. ఇడ్లీ ఇంకా 2 చట్నీస్ తీసి తీసుకెళ్ళాను. తినేసిన తర్వాత మా హస్బెండ్ ఏమో ఇంటికి వెళ్ళిపోయారు అండ్ మేము మధ్యాహ్నం అంతా ఇవన్నీ సర్దుకున్నాం అనమాట. సో ఇవన్నీ సర్దేసరికి 1:32 అయిందండి. 10 వరకు చాలా చాలా బాగుంది వెదరు. దాని తర్వాత ఉందండి ఎండ, అంటే ఇంకా చెప్పలేను, చాలా చాలా ఎండగా ఉందన్నమాట. అండ్ 4 వరకు కూడా పెద్దగా జనం రాలేదు, దాని తర్వాత జనం రావడం స్టార్ట్ అయ్యారు మెల్లిమెల్లిగా కూడా. కానీ నా బోని అయితే 6 వరకు అవ్వలేదు. సో చూసినారా అక్కడ పర్ఫార్మెన్సెస్ గట్టా పిల్లలకి ఉండేవి. సో అవన్నీ చూసుకొని ఇంకా మెల్లిమెల్లిగా జనం రావడం స్టార్ట్ అయ్యారు. ఇక్కడ సెటప్ అంతా మొత్తం అయిపోయింది. అండ్ 4-6 వరకు చూశాను. దాని తర్వాత ఈవిడ ఫస్ట్ బోని అనమాట, ఫస్ట్ చీర ఈవిడ కొనుక్కున్నాను, అందుకని మెమరీగా ఉంటుందని నేను ఫోటో తీసుకున్నాను. దాని తర్వాత కూడా ఒక 6 చీరలు సేల్ అయ్యాయండి. సో కానీ ఎక్స్పీరియన్స్ బాగుంది. రోజంతా చాలా చాలా టైరింగ్గా అనిపించింది, కానీ అందరు ఫ్రెండ్స్ గట్టా ఉన్నారు, మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటూ అయిపోయింది అనమాట. ఈ స్టాల్స్ అండ్ వెండర్స్ పెట్టుకుంటారు కదా బిజినెసెస్, చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు, జ్యువెలరీ కానీ బట్టలు కానీ, వాళ్ళ మీద రెస్పెక్ట్ చాలా చాలా పెరిగిపోయింది. పాపం రోజంతా నించుని అవన్నీ కూడా సేల్ చేస్తూ ఉంటారు. సో మొత్తానికైతే ఆ రోజు ఈవెంట్ బాగానే అయిపోయింది. ఎగ్జిబిషన్ పెట్టాను కదా స్టాల్, అదైతే బాగానే ఉంది, ఓకే రెస్పాన్స్ ఫస్ట్ టైం కాబట్టి. దాని తర్వాత నేను మళ్ళీ ఇక్కడ లోకల్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా, అందులో కూడా కొన్ని శారీస్ సెల్ చేశాను. దాని తర్వాత ఈరోజే నేను ఇన్స్టాగ్రామ్లో పొద్దున్న స్టోరీ పెట్టాను అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే శారీస్ తీసుకోవాలి. మెయిన్ మోటివ్ ఏంటంటే నా శారీస్ అన్ని ఫినిష్ అయిపోవాలి, అదే నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అయితే నాకు వచ్చేసింది. బట్ ఉన్న శారీస్ సేల్ అయిపోతే మంచిది కదా, ఎన్నని కట్టుకుంటాను నేను. సో ఒక 4 or 5 ఉండిపోతే నేను యూజ్ చేసుకోవడం కట్టుకోవడము. ఇంకొక 10-12 శారీస్ ఉన్నాయి, అవి కూడా సేల్ చేయాలన్నమాట. సో ఇన్స్టాగ్రామ్లో పెట్టిన తర్వాత చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆబ్వియస్లీ ఎంక్వైరీస్ ఎక్కువ ఉంటాయి అండ్ పెట్టిన 1 hourలోనే 2 ఆర్డర్స్ కన్ఫర్మ్ అయ్యాయి. సో ఇగో ఈ 2, బట్ ఈ స్టేట్ కాదు, ఒక కాలిఫోర్నియా, ఇంకోటి ఏమో న్యూజెర్సీ. నేను ఫస్ట్ టైం షిప్పింగ్ కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను, ఎప్పుడు అది చేయలేదన్నమాట. సో ఇప్పుడు యూఎస్పీఎస్కి వెళ్తున్నాము. వాళ్ళు క్యాష్ అది కూడా అంటే మనీ పంపించేశారు, ఇంకా లేట్ ఎందుకు చేయడం. సో వెళ్ళి షిఫ్ట్ చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా, దివాళీ వస్తుంది కాబట్టి అప్పుడు కట్టుకుంటారు కాబోలు. సో యా ఈ 2 శారీస్ ప్యాక్ చేశాను. నేను యూజువల్గా ఈ బ్యాగ్స్లోనే పెట్టేసిస్తున్నాను. హ్యాండల్ ఉన్న బ్యాగ్స్ ఏమో లోకల్, బయట అయితే ఈ బ్యాగ్స్లో పెడితే బాగుంటుంది కదా. ఫస్ట్ టైం అనమాట ఇంటర్నేషనల్ షిప్, సారీ లోకల్ షిప్పింగ్ ఫస్ట్ టైం చేస్తున్నాను. సో యా వెళ్తున్నాం ఇప్పుడు యూఎస్పీఎస్కి వెళ్ళి షిఫ్ట్ చేసేస్తాను.
సో నేను జాకెట్ వేసుకున్నాను అనుకుంటున్నారు ఇక్కడ చలి స్టార్ట్ అయిపోయిందండి కొంచెం కొంచెం అందులో నాకు ఎక్కువ చలి వేస్తుంది బట్ సమ్మర్ సీజన్ అయితే మాక్సిమం అయిపోయినట్టే చాలా ఇష్టం నాకు చలికాలం సో యా అందుకని సింపుల్ జాకెట్ వేసేసుకున్నాను అండ్ ఇప్పుడు వెళ్తున్నాం పదండి నేను ఒక 3 లక్షస్ ఇన్వెస్ట్మెంట్ దాకా అనుకున్నానండి సో నాకు 3,20,000 అయ్యిందన్నమాట ఇన్వెస్ట్మెంట్ సారీస్ బ్లౌజ్ స్టిచ్చింగ్ షిప్పింగ్ అంతా కలిపి సో నాకు చీరలు అమ్మేశాను కదా దాని మీద అంత డబ్బులు అయితే వచ్చేసాయి దాని తర్వాత ఎంత వచ్చినా ప్రాఫిటే కదా సో ఎన్ని సేల్ అయితే అవుతాయి అనుకున్నాను దాని తర్వాత ఏంటంటే మిగిలిపోతే సారీస్ నేను కట్టుకుందామని డిసైడ్ అయిపోయాను అనమాట కాకపోతే ట్రై చేద్దాము ఎన్ని సారీస్ సేల్ అయితే అంత మంచిది కదా అనేసి సో అందుకనేసి మధ్య మధ్యలో ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాను స్టోరీస్లో వచ్చేసామండి మనం యూఎస్పిఎస్కి యునైటెడ్ స్టేట్స్ పోస్ట్ ఆఫీస్ లోపలికి వెళ్ళి షిప్ చేసేద్దాం పద సో ఇలా డిఫరెంట్ సైజెస్ కార్టన్స్ కూడా ఉంటాయి అండ్ ఈ బ్యాగ్స్ కూడా ఉంటాయి నేను అయితే ఈ బ్యాగ్ తీసుకున్నానండి ఇది మనకి చాలా డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి నేను ఎక్స్ఎల్ తీసుకున్నాను చీర కొంచెం పెద్దది కాబట్టి సో ఒకటి ఆల్రెడీ ప్యాక్ అయిపోయింది ఇదేమో కాలిఫోర్నియా ప్యాకింగ్ అవుతుంది సో డన్ అండి ప్యాకింగ్ అయిపోయింది సో ప్యాకింగ్ అయిపోయిందండి దాని తర్వాత షిప్పింగ్ అడ్రస్ కూడా రాయేసాము రెండు కాలిఫోర్నియాకి న్యూజెర్సీకి ప్యాకింగ్ రెడీ ఫస్ట్ టైం అండ్ ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు పంపించేస్తారు ఇప్పుడున్న కాంపిటీషన్కి స్పెషలీ డాలస్లో అండి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలంటే చాలా చాలా కష్టం నాకైతే ఇన్స్టాగ్రామ్ ఉంది కాబట్టి ఈ శారీస్ అవి సేల్ అయ్యాయి కాకపోతే కొత్తగా ఎవరైనా పెట్టాలనుకుంటున్నారంటే ఒక్కసారి రీథింక్ చేయండి ఎందుకంటే టూ మచ్ కాంపిటీషన్ ఉంది నేను కూడా కంటిన్యూ చేస్తానో చేయనో తెలీదు కానీ ఇన్స్టాగ్రామ్ పేజ్ అది అయితే పెట్టను సో ఎప్పుడైనా స్టాల్స్ పెట్టాలంటే ఇలా కొన్ని శారీస్ తెప్పించి సేల్ చేద్దామని అనుకుంటున్నాను అండ్ దట్ ఓన్లీ సాఫ్ట్ సిల్క్ ఎక్స్క్లూసివ్ శారీస్ అనమాట హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుస్తున్నంత వరకు బాయ్ బాయ్